70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రైతులకు ఏం చేసిందో చెప్పాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఇప్పుడు కొత్తగా హామీ ఇస్తే తెలంగాణ రైతులు నమ్మరని చెప్పారు. ప్రజలను మోసం చేయడానికే రాహుల్ గాంధీ వాగ్దానాలు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తే పంజాబ్ లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. దేశాన్ని సోనియా గాంధీ ఎప్పుడో నాశనం చేశారని చెప్పారు. కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పాల్. ప్రజాశాంతి పార్టీ నేను ఫస్ట్ ప్లేస్లో ఉన్నానని మీకు తెలుసు. టీఆర్ఎస్ ఇంకా సెకండ్ ప్లేస్లో ఉంది. బీజేపీ థర్డ్ ప్లేస్కి వచ్చేసింది. కాంగ్రెస్ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది. హుజానాబాద్లో 3,00,000కి 3,000 ఓట్లే పడ్డం. 1% ఇక్కడ, 0.5% ఆంధ్రాలో. కాంగ్రెస్సే ముక్కలైపోయి 0 అయిపోతే నా తెలంగాణ బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి, దేవుడు నన్ను పంపించలేదా? నేను మీకు న్యాయం చేయలేదా? నేను లక్షల కోట్లు తేలేదా? అనాథులను వితంతులు నేను ఆదుకోలేదా? మరి నేను వచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండడం అది న్యాయమా? అదే నిన్న హనుమంతరావు గారితో అన్నా, అదే మొన్న ది శ్రీనివాసరావు గారితో చెప్పా. లేదు సార్, నేను టీఆర్ఎస్లో ఉన్నా, త్వరలో బయటకు వస్తా. ఈ కేసీఆర్ నా పాదాలు పట్టుకుని, కేటీఆర్ వీళ్ళంతా నా పాదాలు పట్టుకుంటే నాకు ఎంపీ ఇస్తానంటే నేను చేరా. మీరు వచ్చారు, నేను టీఆర్ఎస్లో నుండి బయటకు వచ్చేస్తా. అనేక మంది కాంగ్రెస్ నాయకులు నన్ను కలుస్తున్నారు.